భోపాలపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇసుక దందాను అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు భూపాలపల్లి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎడనుదుల నిషేధర్ రెడ్డి. భోపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో భాజపా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. టేకుమట్ల మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక దందాపై ప్రశ్నించినందుకు అధికార పార్టీ మండల అధ్యక్షుడు సతీష్, బీజేపీ మండల అధ్యక్షుడైన దేశెట్టి గోపాల్ను బూతులు తిడుతూ భయాందోళనకు గురి చేశారని బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎడనుదుల నిషిద్ధర్ రెడ్డి అన్నారు. ఇసుక దందాలను అధికార పార్టీ నాయకులు ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై దేశెట్టి గోపాల్ పోలీస్ స్టేషన్లో సతీష్పై ఫిర్యాదు చేశారని, వెంటనే పోలీసులు అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేశెట్టి గోపాల్, భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్న ఆగస్టు 15వ తారీఖు రోజున మధ్యాహ్నం 12 గంటలకు సుమారు మా బీజేపీ పార్టీ అధ్యక్షులు, టేకుమట్ల అధ్యక్షులు దేశెట్టి గోపాల్ గారు వెంపేడ్ నుండి ఆరపల్లె గ్రామానికి వస్తున్న సందర్భంగా అటువైపుగా వెళ్తున్నటువంటి ఇసుక ట్రాక్టర్లను, మరి ఎవరివి ట్రాక్టర్లు, మరి ఇసుక తరలించడానికి మీకు ఏమైనా పర్మిషన్ ఉందా అని ఆ ట్రాక్టర్ డ్రైవర్లను అడగడం జరిగింది. అడిగిన తదుపరి వారు మళ్ళీ ఆ నుండి వెళ్ళిపోవడం జరిగింది గోపాల్ గారు. తర్వాత తనకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. ఆ ఇసుకకు సంబంధించినటువంటి ట్రాక్టర్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ టేకుమట్ల మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కోటగిరి సతీష్ గారు. మరి వారు ఫోన్ చేసి నా ట్రాక్టర్ ఆపినవట, ఏం సంగతి, నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా, నిన్ను తిరగనీయకుండా చేస్తా అని చెప్పరాని విధంగా బూతులు తిట్టడం జరిగింది. ఆ ఆడియో కూడా గోపాల్ గారు, మా పార్టీ ప్రెసిడెంట్ గారు రికార్డ్ చేయడం జరిగింది. అక్కడ టేకుమట్ల సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి ఒక అధికారంలో ఉండబడినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇష్టానుసారం ఇసుక దందా చేసుకుంటూ అడగడం, మరి మా మండల అధ్యక్షులు దేశెట్టి గోపాల్ గారు అడగడం తప్ప. ఎవరికైనా స్వేచ్ఛ ఉంది, ఎవరైనా అడగొచ్చు, ఒక పార్టీ పరంగా కాదు, ఎవరైనా కూడా ఒక దేశ పౌరులు అన్నప్పుడు ఎవరు కానివ్వండి ఏంది అనేది అడగొచ్చు. మరి ఇట్లా ఓ దిక్కు ఇసుక మాఫియా అనేది జిల్లాలో చాలా దిక్కులు జరుగుతుంది. ఒక టేకుమట్లనే కాదు, మన జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాం. ఇక్కడ కాళేశ్వరంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇసుక కార్యాలు రీచ్లు ఉన్నాయి, ఎన్నో రీచ్లు ఉన్నాయి. మరి వారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిబంధనలకు, మరి వాళ్ళకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించి జరుగుతున్నారా? మరి వాళ్ళు ఇసుక ఎక్కడికి తరలినా కూడా 100% అడిగే హక్కు మాకుంది, మేమందరం అడుగుతాం. ఎట్టి పరిస్థితులలో మా దేశెట్టి గోపాల్ గారిని ఎవరైతే టేకుమట్ల కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ కోటగిరి సతీష్ గారు ఎవరైతే ఇష్టం వచ్చినట్టు వారిని నానా బూతులు తిట్టడం జరిగింది, వారు వెంటనే క్షమాపణ చెప్తారా? లేదు ఇంకా మేము పెద్ద ఎత్తున దీన్ని పైకి తీసుకెళ్లాలా? లేదు ఎమ్మెల్యే గారు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు గండ్ర సత్యారావు గారు మరి పిలిచి మందలిస్తారా, మరి వారిని ఏం చేస్తారు అనేది మేము అడుగుతున్నాం.